ప్రాణవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారం. నా పేరు అక్కునూరి మమత. నేను ఈరోజు మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఒక కథ వినిపిస్తున్నాను. కృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పవలసిన హితువు చెప్పేశాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధే ఈ కథ. పరశురాముడు అంటున్నాడు, నాయనా దుర్యోధన, నీకు నీ వారికి సర్వ ప్రపంచానికి మేలు కలిగే విషయం చెప్తున్నాను, ఆవేశపడకుండా సావధానంగా విను. చాలా రోజుల క్రితం మాట. దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతను పరిపాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధుడాయన. ఆయన రోజూ ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తిగానే బాగా అలంకరించుకుని రత్న కిరీటం ధరించి కోడెత్రాచు వంటి కరవాలం చేతపట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనం అధివసించేవాడు. వంది మాగధులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తూ ఉంటే కోరమీసం మెలిత్రిప్పుతూ ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గదా ఖడ్గ ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ వారుణ వాయవ్యాధి అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్నవాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు. ఆయన బల పరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కాదు. అంతటితో ఆయన అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నారు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా. వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడటానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, బల పరాక్రమం సంపన్నులే, అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు, వారిని జరించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము, తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చును అన్నారు. ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి ఝళిపించి నేల మీద పాదంతో తొక్కి, ఎంత కావరం, నన్ను మించిన యోధులావారు అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేరాడు. ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమీసం మెలిత్రిప్పాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరపబోగా, ఇవన్నీ అనవసరం, యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు. అప్పుడు వారు, ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేము, మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. వినలేదు మహారాజు, యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. అంటూనే బాణం తొడుగుతూ ఉంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు. ఆ రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలుగా చేసింది. ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి రోదనం ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. చూసిన రాజుకి గుండె జారింది. ఆయుధాలన్నీ క్రింద పెట్టి తల వంచి నరనారాయణుల పాదాల మీద వ్రాలి, ఆర్య, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేద సాధలకు దానధర్మాలు చేసి గొప్పవారు కావాలి, అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి, అంతేగాని అహంకారంతో తిరగరాదు
ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు. మహారాజు వారి బోధ విని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు, అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.